जब मन अन्न पेड़ा अभी चावलना बतकाले चूड़ जानक डाक्टर नीके मंदिर अना नीरस नीरस लागे ना आतुता अख इवाद डाक्टर ने कलशा इधो आये मंदा ड्राप्स इवे काफी रेस तागते रेपी पार्टी लेचि ना अट्ठू नी काफी अंत इष्ट कदू उ कलपको अंदर वैसे तागू गाँ जानकी जानकी रे काफी दीस्को కాసేపట్లో బాగా నిద్రపడుతుంది
ड्रैवर पोनी चंपाल चूसर आ समय चंचल इकड़कोचि आवन तल पे कुटी न्याग ने हत्या प्रयत्नमा ओ माय गॉड ना जीवितंलो मिम्मल्नि एप्पुडु एदी कोरलेदु ई ओक्कसारिकि अडुगुतुन्नानु आ क्लब डांसर चंचल वल्लने आयन नाकु दक्ककुंडा पोतुन्नारु आ पिशाचान्नि चच्चिपोनिवंडि नान्ना दान्नि चच्चिपोनिवंडि प्रत्यक्ष साक्षिनि मनं हाईगा ब्रतकडानिकि आविनि मर्चिपोतारो लेक हत्य चेसिनंदुकु परितपिंचिपोतारो मी निर्णयानिकि वदिलेस्तुन्नानु మిమ్మల్ని బాగుపరుచుకుంటున్నాను కిలుం పట్టిన దేవుడి విగ్రహాన్ని దేవుడిని చూడకుండా మట్టితో తోముతా మిమ్మల్ని నా మనిషిగా మిగిల్చుకోవడానికి నేను అలాంటి పని చేస్తున్నాను రండి భోంచేద్దాం మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని నా చెవులు కూడా మీకే పట్టినట్టున్నాయి మీరు ఇంట్లో భోంచేసి చాలా రోజులైంది నేను భోంచేసి కూడా చాలా రోజులైంది కలిసి భోంచేద్దాం రండి సత్యబాబు సార్ క్లబ్ డాన్సర్ చెంచల్ మద్రైపోయింది ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలవాయ్ అదేంటి సార్ మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన ఓ మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా వాడికి నాలుగు డబ్బులు కొట్టించేస్తే చెప్తా అమ్మలింగం ఈ అమాయకుడు కొంపు ముంచేస్తా ఇదేమిటి సార్ నా లైన్లోకి మీరు వచ్చారు నేను నీ భక్తుని కదా అందుకని అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్య నా గబుక్కుని సక్లింగ్సర్గా ప్రమోషన్ వచ్చింది అనుకో నువ్వు ఆనందిస్తావా లేదా తప్పకుండా ఆనందిస్తాను నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కుని 10000 రూపాయలు దొరుకునే అనుకో సంతోషిస్తావా లేదా అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను అయితే ఇదిగో 10000 అదే వద్దన్నాను పెద్ద పని ఏం కాదు చిన్న పని ఒక కుని కేసులో నువ్వు అక్కర్లేదు ఇంత సాధ్యం చెప్తే చాలు సారీ అండి నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను ఇదిగో ఆ మాటే అన్నొద్దన్నాను అయ్యో 64 కళ్ళు అరిజితులు పెట్టుకునేవాడివి నాయన బాబు ఇదిగో నాయన నా బాబు కాదు బాబుగా నా బాబు జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను ప్లీజ్ వెళ్ళిపోండి నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు ఒక చిన్న అబద్ధానికి 10000 రూపాయలు ఇస్తున్నాను అందులో సవరించడం చేస్తున్నాడు నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నా అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు బాగా ఆలోచించుకో వస్తాను
నేను గుమ్మం దాటి వెళ్ళాలంటే మళ్ళీ తిరిగి రాను. ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను. 30 రూపాయలు కొడుంగ. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుంగ. రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారి ఇంటికి నీకు 30 రూపాయలు. బెజవాడ నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలు వేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్కలాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాగాని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంతమంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటి వాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 లోపు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కూడవాలా? చెమ్ముతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావేదా? నీకు దమ్మిడి ఇవ్వను, నీ దిక్కులో తోడు చెప్పుగా పాదరుబా. ఏయ్ పల్లెటూరు వాడు కదా, అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదయ్యా, ఆయన అందిస్తే అని తీసుకుని మరేగా వెళ్ళి అలా పెట్టు గడ్డి వేద హప్పి. అయ్యో అయ్యో అయ్యో, ఉంగలు గురు వణక్కం, ఉంగ అప్పా గురు వణక్కం. నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం, అది ఎవత్తులో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా హప్పి ఏమనుకున్నావో? భలే వాడవాయా బాబు, భలే చావు గిరాకీ తగిలింది పొద్దున్నే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, వీడి సుత్తి కాదు బాబు, రంపం. చలి ఉప్పిరుగే కదా ఉప్పిరుగా. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజావి కదూ, కులాసాయి రావాలి హప్పిరుగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి, అసరే మా చెల్లె ఎలా ఉంది? ఎవరు సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని ఆ ధర్మరాజు కొంపలో బారేసి నువ్వు పట్టణం దక్కా వచ్చావు. అలా చేయమన్నది నేనే అనుకోవద హప్పి నువ్వుని. ఓ రోజున వాడికి ఏం దిమ్మ దగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయారు. నేను కాదు, ఆ వెదహప్పిరుగా. ఆ ధర్మరాజును కత్తికోకండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని నీ చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడ పుట్టింది, కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవాల్సిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సవరి చెట్టు చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా రాజా, నమస్కారం సార్.